ఇవి హోల్ గరం మసాలా, బగారాకు, సాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, అదేదో నాకు తెలియదు. ఇవి మొత్తం రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో నూనె వేసుకొని నూనె కాగాక ఇప్పుడు మనం చూపించాను కదా హోల్ గరం మసాలా, అవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలపాలి. అవి కాస్త వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగే వరకు. మళ్ళీ మూత తీసేసి చూద్దాము. దాదాపు మగ్గిపోయాయి. ఇప్పుడు తగినంత పసుపు యాడ్ చేసుకుందాం. నేను చికెన్లో పసుపు వేయలేదు, అందుకే ఇక్కడ కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. ఇఫ్ మీరు చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు పసుపు వేసినట్లయితే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. కాసేపు బాగా కలుపుకొని ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాము. ఇది బాగా 2-3 సార్లు ఉప్పు అండ్ నిమ్మకాయ వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి, అప్పుడే స్మెల్ రాదు. నేను చికెన్ కడిగిన క్లిప్ అనేది పెట్టలేదు, అందరికి తెలుసు కదా మామూలుగా చికెన్ని క్లీన్గానే కడిగేస్తూ ఉంటారు కాబట్టి అది అప్లోడ్ చేయలేదు. మేము స్కిన్ చికెన్ తీసుకున్నాము, టేస్టీగా ఉంటుందనేసి మంచి పొయ్యి మీద కాల్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళకి, మనకి బొగ్గుల పైన కాల్ చేసి కోడిని. చాలా ఎమ్మెగా ఉంటుంది ఈ స్కిన్ చికెన్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు తింటే పర్లేదండి, ఎప్పుడు రెగ్యులర్గా మాత్రం స్కిన్ తీసుకోండి. ఫ్యాట్ అంటారు. సో ఒకసారి బాగా కలుపుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం మూత పెట్టుకొని. స్టవ్ సిమ్లోనే ఉంచాలండి. స్టార్టింగ్ కొంచెం హై పెట్టాను, అందుకని స్టవ్ కొంచెం మంట తక్కువ వస్తుంది, అందుకే 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం, చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చే కనిపిస్తుంది కదా మీకు. యా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్కి సరిపడా కారం వేసుకుందామండి. ఇది 1/2 కేజీ చికెన్ అండి, దీనికి నేను 2 టీ స్పూన్స్ వేసాను. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం తక్కువ పడుతుంది. సాల్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ వేసాను, ఎందుకంటే ఇందులో మనం రైస్ యాడ్ చేస్తాం కదా. ఇది యాక్చువల్గా పులావ్ ప్రిపరేషన్. నెక్స్ట్ ధనియాల పొడి వేసాను 1 స్పూన్. ఇది గరం మసాలా అండి, 1/2 స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసాం కాబట్టి మళ్ళీ గరం మసాలా ఎక్కువ వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది, తినడానికి వీలుగా ఉండదు. ఒకవేళ మీరు చిన్నపిల్లలకి పెట్టేటట్లయితే ఇవన్నీ క్వాంటిటీ తగ్గించి వేసుకోండి, కారం కానీ మసాలా కానీ ఇవన్నీ. ఇప్పుడు ఒకసారి అన్ని మసాలాలు చికెన్ పీస్లకు పట్టేలాగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో 5 మినిట్స్ కుక్ చేద్దాం.
ఇప్పుడు దాదాపుగా 5 మినిట్స్ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. సో దాదాపుగా చికెన్ కుక్ అయిందన్నమాట. చూడండి క్లియర్గా తెలుస్తుంది కదా ఆయిల్, చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మనం సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. పొడి పొడిగా రావాలంటే ఇవే క్వాంటిటీ వేసుకోండి. బియ్యం శుభ్రంగా కడిగి 1 అవర్ ముందు నానబెట్టి ఉంచాను. అది నార్మల్ రైస్ అండి, బిర్యానీ రైస్ కాదు. చూసారు కదా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో 1 జాజికాయ, నర్మగ్ అంటారండి ఇంగ్లీష్లో, జాజికాయని ఇలా గ్రేట్ చేసుకోవాలి. దీనివల్ల చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన పులావ్కి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా వేయొద్దండి, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారుగా రెడ్ కలర్లో ఆయిల్ పైకి తేలినట్టుగా కనిపిస్తుంది. సో వాటర్ చాలా బాగా మరిగాయి. నెక్స్ట్ ఇందులో మనం బియ్యం యాడ్ చేసుకుందాం. కడిగి నానబెట్టి ఉంచిన బియ్యం, 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం యాడ్ చేసిన బియ్యము చికెన్ మంచిగా మిక్స్ చేసుకుందాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఫస్ట్ కాస్త హై ఫ్లేమ్లో ఉంచాలండి 5 మినిట్స్ వరకు. తర్వాత స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలి. మనము లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే చాలా బాగా కుక్ అవుతుందండి, హై ఫ్లేమ్లో పెడితే అంత టేస్టీ ఉండదు. ఇలా ఉడికేటప్పుడు చాలా అంటే చాలా మంచి అరోమా వచ్చిందండి ఆ జాజికాయ వల్లే. అండ్ మసాలా కూడా వేసాం కదా, ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో. కిచెన్లో కుక్ చేస్తే మాకు హాల్లో అండ్ బయటకు కూడా స్మెల్ వచ్చింది చాలా. దాదాపుగా 50% వరకు ఉడికిందండి ఇది. మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోవాలండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే ఇన్నిసార్లు అవసరం లేదు. ఇది కొంచెం పలచగా ఉంది అందుకే మళ్ళీ మళ్ళీ కలపాల్సి వచ్చింది. ఇది బాస్మతి రైస్ ఏం కాదు కాబట్టి ఈ రైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. ఈ టైంలో స్టవ్ చాలా సిమ్లో పెట్టేసి మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మళ్ళీ ఒకసారి అన్ని వైపులా బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 మినిట్స్
ఉంచాలండి స్టవ్ పైన. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. వెంటనే తీస్తే బాగోదు, వాటర్ వాటరీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాక వాటించుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. 10 మినిట్స్ అయిపోయిందండి, చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మీకు చూస్తే తెలుస్తుంది కదా, రైస్ అనేది చాలా చక్కగా కుక్ అయింది, ఎక్కడ ఓవర్ కుక్ అవ్వలేదు, అండ్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. నేను అందుకే స్పూన్తో చుంచి చూపించాను, చూసారా ఎంత బాగా విరిగిపోయిందో. లోపలి కూడా చాలా బాగా కుక్ అయింది చికెన్ పీస్ కూడా, రైస్ కూడా చాలా 100% పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం వాటించుకుందామండి. లెమన్ అండ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. లెమన్ అండ్ ఆనియన్ ఉంటేనే కదండి పులావ్ ఫ్లేవర్ ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది. వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.